పెద్దలకు నాయకులకు కార్యకర్తలకు మహిళలకు యువకులకు పత్రికా మిత్రులకు వేదిక మీదనటువంటి గ్రామ సర్పంచ్ గారికి ఎంపీటిసి మోహన్ గారికి మరి గజర శ్రీరాముల గారికి మధుమతి గారికి ఇంకా ఏకమైనటువంటి ఇతర నాయకులకు ఈ కార్యక్రమంలో మూడోసారి ఎన్నికల్లో కేసీఆర్ గారి ఆశీర్వాదం తోటి మీ ముందుకు వచ్చినటువంటి మన ప్రీతమ నాయకులు మరి మీ గ్రామ కొండపర్తి గ్రామ అభివృద్ధిలో ఆర్నిషల్ పాల్గొని అభివృద్ధి పరిచినటువంటి ఆరు రమేష్ గారికి పెద్ద ఎత్తున స్వాగతం పలికిన మీ అందరికీ కూడా మరొకసారి ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ అయ్యా ఒకటే విషయం గతంలో 10 సంవత్సరాల కింద ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజ్యమేలింది దాదాపు 30 నుంచి 35 సంవత్సరాలు వాళ్ళే ఉన్నారు మరి ఉన్నప్పుడు ఈ 3 గంటల కరెంట్ రాత్రిపూట ఇచ్చి 3 గంటల కరెంట్ పొద్దుపూట ఇచ్చింది వాళ్ళు కాదా 200 పెన్షన్ ఇచ్చి ఆర్బాటంగా చెప్పుకున్నది వాళ్ళు కాదా ఎరువులు కావాలంటే లైన్లను నిలబడి ఎన్నో అవస్థలు పడి తొక్కిసలాట్లో రైతులు చనిపోయింది నిజం కాదా విత్తనాలు కావాలంటే పక్క రాష్ట్రాలకు పోయి కొనుక్కొచ్చుకున్నది నిజం కాదా కరెంట్ కొరకు సబ్స్టేషన్ల ముందట రోడ్డుకి రైతు ధర్నా చేసింది నిజం కాదా పంటలు ఎండిపోతే మరి ఒక్కొక్క మడి బర్రెలు మేపుకుంటా వచ్చి తిండి గింజల మంద మిగులుతా చాలని ఆశగా ఎదురు చూసిన రోజులు అవి కావా ఒక రైతు పెట్టుబడి ఎక్కువై దిగుబడి తక్కువ వచ్చి మద్దతు లేక మార్కెట్కి పోతే అమ్మలాంటి అడవి కొనాలంటే కొరివి లెక్క అమ్మ పోతే ధర లేక రైతు ఆత్మహత్య చేసుకుంటే ఒక్క రూపాయి అయినా ఆర్థిక సహాయం చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అప్పుడు చేసిందా మరి ఇవన్నీ నిజాలు కావా మరి తొందరనే మర్చిపోదామా 10 ఏళ్ల కింద జరిగినటువంటి ఇట్లాంటి కార్యక్రమాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజున తిరిగి మేము ఇచ్చేస్తాం అది చేస్తాం అంటే నమ్మాల్సిన పరిస్థితి ఉందా నిన్నాక మొన్న కర్ణాటకలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నేను ఇచ్చేస్తా అది చేస్తా అని మన దగ్గరికి పెట్టి చెప్పారు అక్కడ కూడా గట్టి చెప్పారు చెప్పినటువంటి హామీలు నిలుపుకున్నటువంటి పరిస్థితి లేదు అక్కడి నుంచి రైతులు వచ్చి ఇక్కడ చెప్పిపోతారు వాళ్ళు కరెంట్ ఇస్తా ఉన్నారు కరెంట్ 4 గంటలు కూడా అత్తలేదని చెప్పారు మరి ఇప్పుడు స్వయంగా మరి వాళ్ళ పార్టీ అధ్యక్షుడే చెప్తాడు కాంగ్రెస్ పార్టీ 3 గంటల కరెంట్ ఇస్తా చాలదా అన్నది 3 గంటల కరెంట్ ఇస్తే మళ్ళీ రాత్రిపూట బాయలకాడికి పోదామా 3 గంటల కరెంట్ ఇస్తే 10 HP మోటార్ పెట్టుకోమంటారు 10 HP మోటార్ పెట్టుకొని మరి 10 HP మోటార్కి సబ్సిడీ ఉండదు మరి కరెంట్ బిల్లు మళ్ళీ కట్టాల్సి వస్తుంది మరి 10 HP మోటార్ కొనాలంటే మళ్ళీ పైసలు పెట్టి కొనాలా ఇప్పుడు ఉన్నదాన్ని నడిపే చదగాలి కానీ కొత్త ముచ్చట చెప్తారు పక్క రాష్ట్రంలో చేయలేనాడు ఇక్కడ చేస్తామని చెప్తాడు నిన్నటిదాకా రాజ్యం వెళ్ళినటువంటి మీరు చేయలేనటువంటి పనులు అన్ని పెట్టుకొని ఇప్పుడు చేస్తామంటారు నమ్ముదామా అప్పుడు చేయలేను ఇప్పుడు చేస్తా అంటే నమ్ముదామా పెట్టే గుణం ఉండాలి చేసే గుణం ఉండాలి చేసే మనసు ఉండాలి ఆ మనసు లేనటువంటి వ్యక్తులకు ఎన్నడైనా చేయగలుగుతారా అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుందా ఒకసారి ఆలోచించండి ఇప్పుడు చెప్తా ఉన్నారు 2 సార్లు గెలిచిండ్రు మీరు 3వ సారి ఏకుంటేంది మాకేయ్యరని చెప్తారు సంతోషం మరి 3వ సారి కాదు మిమ్మల్ని 10 సార్లు గెలిపించారు గతంలో మరి మీరు ఏం చేసిర్రు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆపినరా మద్దతు ధర కావాలంటే మార్కెట్కి పోతే అమ్మలే పరిస్థితుల్లో ఉంటే కేంద్రంలో ఉన్నటువంటి మీరు మద్దతు ధర ఇచ్చిర్రా ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు ఇచ్చిర్రా మరి కేసీఆర్ గారే మళ్ళీ కాంటాల ఊళ్ళలోకి పంపించి ధాన్యాన్ని కొన్నది నిజం కాదా మన అకౌంట్లలో వారం రోజులల్లో డబ్బులు వేస్తున్నది నిజం కాదా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చి 5000 5000 10000 ఇస్తున్నది నిజం కాదా ఇవన్నీ మర్చిపోదామా ఇప్పుడు 24 గంటల కరెంటు మళ్ళీ తిరిగి నేను అదే కొనసాగిస్తానని చెప్తున్న కేసీఆర్ గారు నమ్ముదామా మా 10 HP మోటార్ పెట్టుకోండి 3 గంటలలో నీ మళ్ళీ వాడతాయి అని చెప్తున్నాడు కాంగ్రెస్ నమ్ముదామా మీరు ఆలోచించాలి మరి 200 పెన్షన్ నుంచి 2100 పెన్షన్ చేసిన వ్యక్తి రేపు 5000 చేస్తా అంటాడు ఆయన నమ్ముదామా వీళ్ళని నమ్ముదామా గతంలో కూడా అన్నారు మేము ఇచ్చేస్తాం అచ్చేస్తాం అని ఓటర్లకు వచ్చారు మనం నమ్మినావా నమ్మక కూడా మళ్ళా కేసీఆర్ గెలిపించారు మరి అన్న మాట ప్రకారంగా మాట నిలుపుకొని మేనిఫెస్టోను అమలు చేసినటువంటి ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు కాదా నీళ్లు లేక పంటలు ఆకాశంకి వెళ్ళి వర్షాల కొరకు ఎదురు చూసినటువంటి రోజులు పంటలు పండలేనటువంటి రోజులు మరి భూముల ధరలు ఒక బిడ్డ పెళ్లి చేయాలంటే
భూమి అమ్ముతే 10,000 20,000 కూడా అమ్ముడు పోలే అట్టాంటి భూముల పరిస్థితి మరి నాకు నీ కొడుకుని చదివించుకోవాలంటే ఎంత ఇబ్బంది ఉండదో ఒకసారి ఆలోచించండి మరి ఈ ఐలో ఇక్కడ కొండపర్తున్న బల్లెన చదివించుకొని అక్కడికే సాలనుకొని బిడ్డ పెళ్లి చేసిన రోజులు కొడుకులను పైసదులకు పంపాలంటే పైసలు లేనటువంటి రోజులు ఇలా పంటలు పడతాయి భూముల ధరలు పెరిగినాయి కరెంట్ ఇవ్వాలంటే కరెంట్ వచ్చింది రైతు బంధు వచ్చింది ఎరువులు వచ్చినాయి విత్తనాలు వచ్చినాయి పెన్షన్ వచ్చింది రైతు రైతు బీమా రైతు చనిపోతే వారం తినక ముందే ఆ భార్య పేరు మీద రైతు భార్య పేరు మీద తినే వెళ్ళక ముందే 5,00,000 రూపాయలు జీవిత బీమా పడతా ఉన్నది ఇది వాస్తవాలు కావా ఇవన్నీ చేసినటువంటి 10,000,000 కాని చేసినటువంటి కేసీఆర్ గారు మర్చిపోయి మరి కొత్త వాళ్ళని ఎన్నుకోమని వాళ్ళంటే మనం నమ్మి మోసపోదామా అది సమంజసమా రేపు పొద్దున ఏమైనా జరగరాని జరిగితే మనం ఎక్కడి పోయి చెప్పుకోవాలి వాళ్ళ నాయకుడు ఎక్కడ ఉన్నాడు ఢిల్లీలో ఉన్నాడు ఢిల్లీ పోయి మనం చెప్పగలుగుతామా వాళ్ళకి ఎక్కడ పోయి అడగగలుగుతాం ఇవాళ ఒక ముఖ్యమంత్రి ఉండొచ్చు రేపు ఇంకో ముఖ్యమంత్రి మారచ్చు వాళ్ళ దాంట్లో 2, 3, 4 ముఖ్యమంత్రులు ఒక టర్మ్లో మారిన సందర్భాలు ఉన్నాయి కొట్టాటలు ఉంటాయి పంచాయలు ఉంటాయి ఎవరి ఇష్టారాజ్యం వాళ్ళదే ఉంటుంది మరి దాని జోలికి పోదామా ఒకటే నాయకత్వంలో ఇక్కడే తెలంగాణ కొరకు పోరాటం చేసి చావు అంచుల వరకు పోయి తెలంగాణ తెచ్చి తెలంగాణను భారతదేశంలోనే అగ్రరాజ్యంగా నిలబెట్టినటువంటి కేసీఆర్ గారిని నమ్మి ఓటేద్దామా ఇది మనందరం కూడా కొండపర్తి గ్రామ యువకులు విద్యావంతులు మహిళలు రైతులు మరి అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఆలోచించి ఓటేయండి నిర్ణయం తీసుకునే ముందట బాగా ఆలోచించండి నిర్ణయం తీసుకునే ముందట వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు కాదు నీకేం జరిగింది రేపు ఏం జరుగుతుంది రేపు జరుగుతుందా జరగదా నమ్మకస్తుడు ఎవ్వరు అక్కడ బాధ్యుడు ఎవ్వరు ఇక్కడ టీఆర్ఎస్ గెలితే కేసీఆర్ ముఖ్యమంత్రి అక్కడ కాంగ్రెస్ పుష్కున గెలితే ఎవరు ముఖ్యమంత్రి ఎవరు చేస్తారు ఎవరు హామీ ఇస్తారు దాని బాధ్యుడు ఎవరు ఢిల్లీకి పోయి అడుగుతామా ఇది మనం ఆలోచించుకోవాలి ఇది ఆలోచించాలి ఒక రైతు ఇప్పుడిప్పుడే ముళ్ళబాట నుంచి డాంబర్ రోడ్ ఎక్కిండు డాంబర్ రోడ్ ఎక్కిన రైతును తిరిగి ముళ్ళబాట పంపాలని చూస్తారు తిరిగి మళ్ళా రాత్రి కష్టాలు కావాలి రాత్రిపూట మోటార్ల కాడికి పోయే రోజులు మాని టీవీ పెట్టుకొని సినిమా చూస్తాను సీరియల్ చూస్తాను మన భార్య పిల్లలతో ఉంటాను కరెంటు మోటార్ ఏమైపోతే పాంగర్చను తేలిగర్చను కరెంట్ కొట్టి చనిపోతే ఏంది మన పరిస్థితి ఇంటికాడ తల్లి చూస్తాంటది ఇంటికాడ భార్య చూస్తాంటది పడుకోకుండా ఎదురు చూసే రోజులు ఇప్పుడు ఆ రోజులు ఉన్నాయా మనకు కూడా సాయంత్రం పూట మంచిగా ఇంటికాడ ఉండి భార్య పిల్లలతో కలిసి టీవీ చూసే రోజులు వచ్చినాయి కరెంట్ వచ్చింది 24 గంటలు కరెంటు ఫ్యాన్ తిరుగుతుంది మన పిల్లలు ఎండాకాలం సెలవులకు అయితే కూడా మంచిగా ఇంటికాడ ఉంటారు చదువులు వచ్చినాయి గురుకులాలు వచ్చినాయి పాఠశాలలు పెరిగినాయి విద్య పెరిగింది మన భూములకు ధరలు వచ్చినాయి 50,00,000, 20,00,000 కోట్ల రూపాయల వరకు ధరలు వచ్చినాయి వెళ్ళి వెళ్ళక ఒక అరెకరం అమ్ముకుంటే మన బిడ్డ పెళ్ళి అయ్యే రోజులు ఉన్నాయి అప్పుడు 5 ఎకరాలు అమ్మిన పెళ్ళి అయ్యే పరిస్థితి లేదు ఇవన్నీ మనం సాధించుకున్న ఘనత కాదా రేపు వాళ్ళు వస్తే ధరలు ఉంటాయా వాళ్ళు వస్తే ఈ పరిస్థితి ఉంటుందా వాళ్ళు వస్తే ఈ కొనసాగుతాయా ఈ రైతులు మళ్ళీ రోడ్ ఎక్కుతారా మళ్ళీ ధర్నా చేయాలనా మళ్ళీ రాష్ట్ర రకాలు చేయాలనా కరెంట్ కొరకు మరి చెప్పాల్సిన అవసరం ఉన్నది సమాధానం ఇవ్వండి మీరు కర్ణాటక చేయలేని వాళ్ళు తెలంగాణ చేస్తారని ఎట్టనమ్మాలి నిన్న నాకు రాజ్యం వెళ్ళినటువంటి మీరు ఇప్పుడు చేస్తారని ఎట్టనమ్మాలి దీని బాధ్యులు ఎవరు కాబట్టి ఇవన్నీ మోసపూరిత మాటలు నమ్మకుండా టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని ఆశీర్వదిద్దాం మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు తీసుకొచ్చుకుందాం మరి మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలంటే మనం ఏం చేయాలి మన ఉలక్కౌట్ వేయాలి కేసీఆర్ కేసీఆర్ డైరెక్ట్ చేసినట్టు లేదు ఆరు రమేష్ గారికి ఓటేస్తే అక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతాడు కాబట్టి మన అందరం కూడా మీ కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటూ పిలిస్తే పలికే వ్యక్తిగా ఈ కొండపర్తి గ్రామాన్ని ఇప్పుడే మోహన్ చెప్పిండు ఎన్నో రకాల రోడ్లు చేసుకున్నాం ఎన్నో విధాల అభివృద్ధి చేసుకున్నాం ఇటు హైలోన్ పోవాలంటే ఇటు మటపల్లి నుంచి అటు పోవాలంటే ఇటు పోవాలంటే మనకి ఎన్ని అవస్థలుండే ఈ రోడ్ల పరిస్థితి ఎట్టుండే ఇవన్నీ అభివృద్ధి చేసినటువంటి ఆరు రమేష్ గారిని మీరందరు పెద్ద మనసుతో దీవించండి దగ్గరున్నోని అడుగుదాం పని చేయకుంటే నిలదీద్దాం పని చేయించుకుందాం అడిగే శక్తి ఉన్నది మనకు కానీ అవతల వల్ల అడగలుగుతామా అడిగే పరిస్థితి ఉంటుందా కాబట్టి దయచేసి విజ్ఞులైనటువంటి కొండపర్తి గ్రామ ప్రజలు తప్పక ఆరు రమేష్ గారిని
కార్ గుట్టు మీద ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ ముగిస్తా ఉన్నా. జై తెలంగాణ. కార్ గుర్తుకే ఆర్ రమేష్ గారి కార్ గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం. కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ.